తెలంగాణ భవన్ కి నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ భవన్ కి చేరుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై చర్చించనున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ విజయవంతంపై నేతలకి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి 10న కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనుంది. తెలంగాణ భవన్ కి నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ కి చేరుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై చర్చించనున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ విజయవంతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి 10న కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనుంది. మొత్తంగా ఇంకాసేపట్లో తెలంగాణ భవన్ కి మాజీ మంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, గాయత్రి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ భవన్ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. ఈరోజు మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కేంద్రంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమై రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ని ఎత్తుచూపుతూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పుకొట్టే విధంగా కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు కేసీఆర్. ఆ సభకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి ఏర్పాటు చేయాలి, జన సమీకరణ, అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మరొకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలతో పాటు మరొకవైపు కొంతమంది కీలక నేతలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 3 సిట్టింగ్ ఎంపీలు, ఒకవైపు కైలాస్ నేతతో పాటు మరొకవైపు రాములు, అదేవిధంగా బీబీ పటేల్, ఈ 3 కూడా పార్టీని వీడినటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి నేతలను ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా రాబెట్టేటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఏ విధంగా ఫైనల్ చేయాలి, ఏ విధంగా ఎవరెవరిని బరిలో దింపాలన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా చేర్చుకుంటున్న
ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చేరికలకి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మర్కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఈ అన్ని అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 15 మంది కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్లో చేరేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూడా ప్రధానంగా ఈ ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ జిల్లా నేతలతో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఉదయాన్నే భద్రాచలంకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ అంశం పైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 స్థానాలకు పైగా కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాబేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకుంటేనే కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల వాయిస్ని వినిపించాలనేటటువంటి ప్రధాన అంశంతో దాదాపు ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.